This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V Media News. మీకు తెలుసు, తెలుగు సినీ ప్రపంచంలో అద్భుతమైన నటుడు ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన నటన అద్భుతం అమోఘం. అట్లాంటి ఏఎన్ఆర్ చిత్రపటాన్ని మన సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ ఏఎన్ఆర్ చిత్రాన్ని ఈ వస్త్రం మీద నేయడం జరిగింది. ఏఎన్ఆర్ ఫోటోను ఈ వస్త్రం మీద ఎలా నేచారు, ఎన్ని రోజులు పట్టింది అనేది తెలుసుకుందాం. అట్లనే మన నాగార్జున గారు సినిమా హీరో విజయ్ కుమార్ గొప్పతనం తెలుసుకొని, చేనేత గొప్పతనం తెలుసుకొని వచ్చి వాళ్ళ నానబొమ్మను ఈ వస్త్రం మీద నేయమని ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చాక ఈయన చేసిన వస్త్ర నైపుణ్యానికి నాగార్జున మెచ్చుకున్నారు. నిజంగా ఈ సందర్భం ఎట్లా జరిగింది, ఈ ఆలోచన ఎట్లొచ్చింది అనేది ఇప్పుడు సిరిసిల్ల చెందిన చేనేత కళాశిల్పి నల్ల విజయ్ కుమార్ మాటల్లో విందాం. గతంలో అక్కినేని నాగార్జున గారిని కలవడం జరిగింది. వారి అంటే మన అగ్గిపెట్టలో పట్టు చీరని వారు చూడాలనుకున్నారు. తద్వారా నేను పిలవడం జరిగింది. వెళ్ళి కలిసి వారికి అగ్గిపెట్ల చీరని చూపించడం జరిగింది. వారు కోరిక మేరకు వాళ్ళ నాన్నగారిది ముఖ చిత్రాన్ని క్లాత్పై తయారు చేయగలుగుతామని చేస్తానని చెప్పాను. దానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఏఎన్ఆర్ ట్రస్టు అమెరికా అధ్యక్షుడు నేషనల్ చేనేత కళారత్న కింద నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దీని ఏఎన్ఆర్ ఫోటోను ముఖ చిత్రాన్ని క్లాత్పై తయారు చేయడం విశేషమని నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఆర్డర్ ఇవ్వడం తర్వాత నెల రోజులు టైం తీసుకొని వారికి ముఖ చిత్రంతో నేషనల్ శాలువను ఇవ్వడం జరిగింది. వారికి కప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కళను మరిన్ని తయారు చేస్తామని ఆశాభావంతో చెప్పారండి. నాగార్జున గారు పిలిపించుకొని ఫస్ట్ అగ్గిపెట్ల చీరను చూపించడం జరిగింది. వారు శభాష్ అనుకొని మెచ్చుకొని మా నాన్నగారి ముఖ చిత్రాన్ని క్లాత్పై తయారు చేయగలుగుతావా అంటే చేసిస్తాను అని చేయడం జరిగిందండి. చేసి వారికి ఒక నెల రోజుల వ్యవధిలో తీసుకొని తయారు చేసి వారి ఇవ్వడం జరిగింది.